Hiya. Hiya. Where are you standing? You want auto, yeah? Yeah, yeah. Come, yeah. Coming, yeah. ये वंडी ये इंचेस तो ना रंडे कार्डिपति इप्पते बाथरूम के वेलच का ये न बाथरूम के वेलले ने ये दुकान्डे बाथरूम की डोनी तीस के लिए पैडे ये इंटी डोनिया ये इंटा ते या इनका तीन ले दा टाइम की तेरे के पते बीपी शुगर पेर कुतुंडी डोनी राखुना ने ना सल तीन ले नो ये वंटो ना रते या डोनी ना पल चट्टू तीस के लिए पैडो एंट्रा नो स्कूल क्राउड ले दा डोनी का ना स्कूल बैग तीस के लड़ डोनिया ये वर माना क्रिकेट कैप्टन आ कादो मान एरिया के कैप्टन सारे ने डोनी ఇక్కడ ఇతను కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇకపై నిన్న అలా పిలవం ఇంకెప్పుడు అలా పిలవం ఇంకెప్పుడు అలా పిలవం ఇంకెప్పుడు అలా పిలవం అలా పిలవం అలా పిలవం అని అందరూ అంటున్నారే వీళ్ళందరూ ఇతన్న అసలు ఏమని పిలిచారు రామరాజు 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 అవునండి మన హీరో నిజమైన పేరు రామరాజేనండి ఎందుకో తెలియదు గానీ ఆ పేరుని ఇతను ధోనిగా మార్చుకున్నాడు అందర్నీ అలాగే పిలవమని చెప్పాడు ఒకవేళ అతన్ని ఎవరైనా రామరాజని పిలిస్తే బామ్మల పళ్ళు సెట్ని పీకేస్తాడు బాత్రూంకి లాక్ చేస్తాడు స్కూల్ బ్యాగ్ని తీసుకెళ్తాడు ఇంకెప్పుడు అలా పిలవం తప్పు చేశాం సారీ ధోని క్షమించు ధోని సారీ ధోని సారీ సారీ తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ నన్ను రామరాజని పిలిచిన వాళ్ళు మాత్రం ముందుకు రండి ఆ నైస్గా దాక్కుంటున్నావా సిమ్రాన్ ఇలారా నా నుండి ఎవరు తప్పించుకోలేరు మనిషికి ఐదు చొప్పున గుంజిలు తీయండి కమ్ ఆన్ డు ఇట్ 1 2 3 4 5 ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఇకపై నన్న ఎవరైనా రామరాజని పిలిచారో మోకాళ్ళపైనే గుంజిలు తీయాల్సి ఉంటుంది ఓకే అర్థమైందా ఇకపై ఎలా పిలుస్తారు ధోని గుడ్ ధోని 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 Yes. Hey, ఎవడరా నువ్వు? బైక్ నాది. ఓ బైకా? ఇదిగో. ఏ, అదంతా వద్దు, పర్లేదు. అలాగే. నమస్తే. ఇలా ఉన్నందువల్ల ఇతనికి ఎటువంటి ఎయిమ్ లేదనుకోకండి. పనికి వెళ్తే గవర్నమెంట్ పనికి వెళ్ళాలన్నదే మన సార్ గారి ఎయిమ్, ఫోకస్, లక్ష్యం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే అది ఇతను చదివిన చదువుకి వెంటనే దొరకదు కదా. నమస్తే, నమస్తే. అమ్మలక్కలందరికీ నమస్తే. నమస్తే. చ చ చ చ ఏంట్రా ఈ డ్రైనేజ్ ఇలా లీక్ అవుతుంది ఏంటో తెలియదన్నా వారం నుంచి కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను ఒక్కరు కూడా రావడం లేదు ఎందుకురా అన్నిటికీ ఎవరో ఒకరు వస్తారు ఎదురు చూస్తుంటారు దాన్ని తీసుకురా అయ్యో వద్దన్నా వద్దన్నా నా మాట విన్నా అన్న వద్దన్నా నా కంటి ముందు అక్రమాలు జరుగుతున్నప్పుడు నేను చూస్తూ ఊరుకెళ్ళను వెనక్కి వెళ్ళండి ఇతనేనండి మన ధోని వాళ్ళ నాన్న వరదరాజు ఈ ఏరియా మొత్తానికి కౌన్సిలర్ ఇతను ఎప్పుడూ ఇంతేనండి ఏదో ఒక మంచి చేయాలని రంగంలోకి దిగి ఇలా అవమానపడుతూ ఉంటారు ఇది ఇతనికి అలవాటుగా మారింది ఈ రాజకీయ సింహం దగ్గర ఈ ప్రభుత్వ సింహం దగ్గర చిక్కుకొని ఇబ్బంది పడుతున్న అమాయకురాళ్లే వీళ్ళిద్దరూ అయ్యో కథానాయకుడు పద్ధతి ప్రకారం భరతనాట్యం నేర్చుకున్నట్టున్నాడు ఆయన ఆట తీరు చూడవే అబ్బబ్బా ఏం మూమెంట్స్ భరతనాట్యం ఎలా ఉంటుందో నీకు తెలీదా ఏమే ట్రెండ్లో ఉండవా నువ్వు ఎవరు నేను ట్రెండ్లో లేనా నువ్వే మా ఓల్డ్ ట్రెండ్ మా హీరో ఎలా ఆడుతున్నాడో చూడు అయ్యో అవన్నీ గ్రాఫిక్స్ ఎవరిని ఏమార్చాలని చూస్తున్నావు ఆ రోజుల్లో మా హీరో ఆడినంతగా ఇప్పుడున్న హీరోల్లో ఎవరైనా ఆడగలరా ఇలా ఇవ్వవే ఈమెనండి మన ధోని గారి అమ్మ వసంత ఈమె రామరాజుకి భయంకరమైన అభిమాని ఇతని సినిమా ఏది రిలీజ్ అయినా మొదటి రోజు మొదటి షో చూస్తారు ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది మన ధోనికి ఎందుకు రామరాజు పేరు పెట్టారా అని చెప్తాను బంగారం వాళ్ళ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందట రేపే ఇంటర్వ్యూ అట ఒకసారి వెళ్ళిరారా అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా పది పైసలు సంపాదించినా సరే అది గవర్నమెంట్ డబ్బా అయి ఉండాలి జాబ్ కి వెళ్ళాలంటే అది గవర్నమెంట్ జాబ్ కే వెళ్ళాలి నువ్వు గవర్నమెంట్ పని కోసం ట్రై చేయడం మంచి విషయమేరా అందుకని ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇలా ఊరికి తిరుగుతూ ఉంటే ఎలారా ఊరికనే ఉండడం ఎంత కష్టమో తెలుసా డౌట్ గా ఉంటే నాన్న అడుగు సర్క్యులర్ సెక్రటరీ గురించి అక్కడ ఏంటరా మాట్లా ఏమీ లేదు మీరందరూ గవర్నమెంట్ జాబ్ ని తప్పుగా అనుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ లో ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు సిన్సియారిటీ టైం అంటే టైం ఏమండి మీరు మీ కచ్చి మూలంగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారు
ఎవరి కాళ్ళ మీదైనా పడి నా బంగారు తండ్రికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించకూడదా? ఎంత పెద్ద గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సమస్య వస్తే నా దగ్గరికి వచ్చి నుంచుంటారే రాజకీయ నాయకుడి దగ్గర. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం గురించి కలగంట మానేసి నాలాగా రాజకీయ నాయకుడు అవ్వమని చెప్పవే. వాడిని స్టేట్ ను చూసుకోమని సెంట్రల్ చూసుకుంటాను. నన్ను ఎవరు ఫోర్స్ చేయకండి, నాకు ఇప్పుడు రాజకీయాలు వద్దు. సరే సరే బంగారం ఇలా చూడరా, పర్సు లోంచి 50 రూపాయలు తీసావు కదా, అది ఇచ్చి వెళ్ళరా. నా పాకెట్ లో 20 రూపాయలు తీసావు కదా, అవి ఇచ్చారా? తీసిందంతా ఇచ్చేస్తే మనమేం చేయాలి? సిస్టర్ ఓ గవర్నమెంట్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, 500 అంటే ఇవ్వు. నీకు ఇంటర్వ్యూ ఎక్కడ, గవర్నమెంట్ షాప్ లోనా? ఏ నేను నిజమే చెప్తున్నాను, అమ్మ మీద ఒట్టేసి నాన్న మీద 20 వద్దు ఏమొద్దు, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పను. ఇలా చూడు, అమ్మ నాన్నల్ని నువ్వు మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు, డబ్బులు కూడా తీసుకోలేవు. ఓ నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో